హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైనా తాజా వార్త. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తన పదవికి రాజీనామా చేయడం అయితే జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దారుణాలపైన హోంమంత్రి అయ్యుండి ఏమీ స్పందించట్లేదంటూ ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రాజీనామా కంపల్సరీగా చేయాల్సిందే అంటూ డిమాండ్ కూడా చేస్తున్నారు. సో మీకు వీడియో పూర్తిగా తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూసి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ అలాగే ఏపీకి హోంమంత్రి అయినటువంటి అనిత రాజీనామా చేయాల్సిందే అంటూ ముస్లిం దుదేకుల సంఘం డిమాండ్ చేస్తుంది. దీనిపైన రాష్ట్ర అధ్యక్షులు ముస్లిం దుదేకుల పొలిటికల్ జేఏసీ వైసీపీ స్టేట్ మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి దస్తగిరి మాట్లాడుతూ, కడపలో మైనర్ బాలిక పైన ప్రేమన్మాది ఘాతకంకి పవన్ కళ్యాణ్ అలాగే హోంమంత్రి అనిత నైతిక బాధ్యత వహించి పదవులకు రాజీనామా చేయాలన్నారు. బాధిత కుటుంబంకు 1 కోటి రూపాయల పరిహారంతో పాటుగా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అందించాలని కోరారు. మహిళా హోంమంత్రి అలాగే అమ్మాయిల్ని కాపాడుతానన్న పవన్ ఎక్కడ అంటూ నిలదీశారు. ఏపీ సేఫ్ హ్యాండ్స్లో ఉందన్న సాయిధరం తేజ్ ఎక్కడన్నా అంటూ ప్రశ్నించారు. కడప బాలిక కుటుంబానికి న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నూరు భాషా సంఘాలను ఏకం చేసి పోరాటం చేస్తామని ప్రభుత్వానికి దస్తగిరి హెచ్చరించారు. కుటుంబ సర్కారు వచ్చాక మహిళలపైన వరుసగా దాడులు జరుగుతున్నాయంటూ దస్తగిరి ఆందోళన అయితే చేశారు. మరి ఏపీ నిజంగా కూటమి ఏర్పడిన తర్వాత సేఫ్ హ్యాండ్స్లో ఉందా లేదా, అసలు హోంమంత్రి అయినటువంటి వంగలపూడి అనిత తన పదవిని కర్తవ్య బాధ్యతని నిర్వర్తిస్తున్నారా లేదా అనేది మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మాత్రం తప్పకుండా తెలియచేయండి.